గుడ్ మార్నింగ్. ఎన్నికల హ్యాకింగా ఈ ప్రత్యేక చర్చకు స్వాగతం. ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది. ఎన్నికల కురుక్షేత్రంలో ఇక విజేతలు ఎవరు, పరాజితులు ఎవరు, ఈ అంశం కోసం వెయిట్ చేయాల్సిన సమయంలో దేశవ్యాప్తంగా ఒక ఆందోళన చర్చ మొదలైంది. సో ఏంటి ఈ చర్చ అంటే, ఇప్పుడు జరుగుతున్న మొత్తం ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనం. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ద్వారా జరుగుతున్న ఈ ప్రక్రియ పట్ల రకరకాల పొలిటికల్ పార్టీస్ నుంచి ఇటు సామాన్య ప్రజానీకం వరకు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కన్సర్న్స్ను వ్యక్తం చేస్తూ, రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా జరగడం లేదు అంటూ ఆందోళన చేస్తున్న సమయం మొదలైంది. సో ఇక ఎన్నికలు ముగిశాయి, ఫలితాల కోసం వెయిట్ చేయాల్సిన సమయంలో ఇటువంటి ఆందోళనలు ఎందుకు మొదలయ్యాయి అనే అంశంపై మాట్లాడేందుకు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ హ్యాకర్, ఎథికల్ హ్యాకర్, అలాగే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఎలక్ట్రానిక్ ఫ్రంటీర్ ఫౌండేషన్ అనే ఒక లీడింగ్ సివిల్ లైబ్రరీస్ గ్రూప్ నుంచి పైనీర్ అవార్డు 2010 పైనీర్ అవార్డు అందుకున్న ఇండియాస్ లీడింగ్ ఎలక్షన్ సెక్యూరిటీ రీసెర్చర్ వేమూరి హరిప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి టెక్నాలజీ అడ్వైజర్ కూడా. సో ఎందుకు అసలు ఈ ప్రాసెస్లో పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్న అంశాన్ని మనం హరిప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సో గుడ్ మార్నింగ్ హరిప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ దిస్ మార్నింగ్ టు టీవీ ఫైవ్ స్టూడియోస్. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో అఫ్ కోర్స్ మన ఇద్దరు వ్యక్తిగత పరిచయం అనేది ఆల్మోస్ట్ దశాబ్దంన్నరకు పైగా జరుగుతుంది. 2000 నుంచి మనం ఒకరి ఘోరం తెలుసు. కానీ మీరు అటు ఏపీ గవర్నమెంట్లో బిజీ అయిన తర్వాత ఆ పరిచయం కొద్దిగా మన మధ్య కమ్యూనికేషన్ తగ్గింది. కానీ మళ్ళీ మీరు లైమ్లైట్లోకి రావడంతో మా స్టూడియోకి ఇన్వైట్ చేయడం రావడం జరిగింది. సో ఏమిటి అసలు పియానో మెయిల్తో ప్రారంభమైన మీ ప్రయాణం, ఎలక్ట్రానిక్ ఎక్స్పర్ట్గా, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పర్ట్గా మొదలైన మీ ప్రయాణం ఇప్పుడు ఈవీఎంలని శంకించే పరిస్థితికి, అలాగే దేశవ్యాప్తంగా మీ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. వేమూరి హరిప్రసాద్ అంటే ఎలక్షన్ కమిషన్కి భయం పట్టుకునేంతగా పరిస్థితి తయారైంది. ఏదో క్రిమినల్ కేసు ఉంది మీ మీద అన్న ఆరోపణలతో మిమ్మల్ని కలవటానికే వాళ్ళు జంకే పరిస్థితి. ఏమిటి అసలు ఈ 18 సంవత్సరాల ప్రయాణంలో మీరు ఈ స్థాయికి రావడం వెనుక ఉన్న కష్ట నష్టాలు ఏంటి? దీంట్లో స్థాయిలు ఇంకోటి ఏం లేదండి. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్లో జరుగుతున్న పద్ధతి చూసిన తర్వాత వాటిల్లో ఏ తప్పులు కనపడినాక ఈ తప్పులు కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో వాటిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలనే తాపత్రయంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అది పాజిటివ్గా తీసుకుంటే దాంట్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు, దాన్ని సరిచేయచ్చు. ఎందుకు వెనకాడుతున్నారు మిమ్మల్ని కలవటానికి వాళ్ళు? వెనకాడటం కాదు, ఆ రోజు జరిగింది ఏంటంటే, అసలు దీనికి ముందు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి ఏం జరిగింది అనేది. 2010లో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు సెక్యూర్ కావు అని ఒక ఉద్యమంలాగా చేయటం జరిగింది. అనుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఒరిజినల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వస్తే ఒక రాత్రి లోపల దాన్ని హ్యాక్ చేసి దాంట్లో ఎలా ఓట్లు మార్చచ్చు అనేది లైవ్గా చూపించాం, అలాగే రీసెర్చ్ పేపర్ రాసాం. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ మెషిను అని ప్రూవ్ చేయడం కోసం వాళ్ళ నెంబర్లు కూడా చూపించాం. ఎందుకంటే అంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళ మెషిన్ల మీద చేస్తున్నారని అన్నారని చెప్పేసి నెంబర్లు కూడా చూపించిన తర్వాత నా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. సో వాళ్ళ మెషిన్ని మీరు ఎక్కడి నుంచో పట్టుకొచ్చేసారు? నేను ఎక్కడి నుంచో పట్టుకురావడం, అదే నేను అనేది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ నన్ను ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు రండి, వచ్చి మా దగ్గర చేసి చూపించండి అని చెప్పి వాళ్ళు అది అలా పిలిచినప్పుడు నేను, సుబ్రహ్మణ్య స్వామి గారు, మరొక వ్యక్తి మన వివిరావు గారు, వీళ్ళందరం కలిసి వెళ్ళాం. వాళ్ళు మాకు 10 మిషన్లు ముందు పెట్టేసేసి హ్యాక్ చేయండి అన్నారు. అనగానే తీసి ఓపెన్ చేసి హ్యాకింగ్ ప్రక్రియ చేసే ముందు ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్స్ ఏదైతే హార్డ్వేర్ ఉంటుందో ఆ హార్డ్వేర్ని ఆడిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అది చేసి మొదలెట్టంగానే వాళ్ళు టెక్నికల్ కమిటీ కూర్చుని ఉన్నారు, ప్రొఫెసర్ ఇంద్రేసన్ వీళ్ళంతా. వాళ్ళకి అర్థమైపోయింది ఏది, మేము ఎప్పుడైతే మెయిన్ పాయింట్లు పట్టుకోవటం మొదలెట్టామో ఇమీడియట్గా ఆపడం జరిగింది. మేము ఓపెన్ చేయగానే అక్కడ ఈ ప్రాబ్లం బయటకు కనపడుతున్నాయి, ఎక్స్పోజ్ అయిపోయి డిస్ప్లే చూస్తేనే ఊడిపోయేటట్టు ఉంది. అంటే ఫిక్స్ చేసిన డిస్ప్లే తీసేటట్టు ఉండేసరికి ఇది అటాక్ ఇలా చేయొచ్చు అని మేము మాట్లాడుకుంటున్నాం. మరీ పరుగు పోద్దు అనుకున్నారేమో, అప్పటికప్పుడు ఆపేసి మాకు మీరు చేసేది ప్రక్రియ మాకు అర్థం కావట్లేదు, మీరు వాడే ప్రొసీజరు అంటే. అప్పుడే సుబ్రహ్మణ్య స్వామి గారు గొడవ పెట్టుకున్నారు, దొంగడు నువ్వు చెప్పిన పద్ధతిలోనే దొంగతనం చేయాలా, చేసేవాడు ఎట్టయినా చేస్తాడు, దాన్ని ప్రూవ్ చేసేటప్పుడు నువ్వు అడ్డం పడకూడదని అలర్ట్ చేసినా బతిలాడి మమ్మల్ని బయట పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళ ఎవరు అనేది నేను ఇప్పుడు మాట్లాడను, కానీ వాళ్ళ అఫీషియల్ యాక్చువల్గా ఈరోజు వాళ్ళు మాట్లాడే పద్ధతే దారుణం. వాళ్ళ అఫీషియల్
ఎలక్షన్ కమిషన్ అఫీషియలే. ఎలక్షన్ కమిషన్ అఫీషియలే. ఈ కేసు ఈ రోజు వరకు నమ్మ ఛార్జ్షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు? వాళ్ళు కనుక తవ్వి తీయదలుచుకుంటే వాళ్ళ మనుషులే బయటకు వస్తారు. వాళ్ళు తీసుకొచ్చి సో మీరు ఎక్కడి నుంచి దొంగిలించలేదు ఆ మెషిన్? నేను ఎక్కడి నుంచి దొంగిలించడానికి? ఎక్కడో ముంబైలో ఉన్న మెషిన్ నా దగ్గరికి ఎట్ట వస్తుంది? ముంబైలోకి వెళ్ళి అది కూడా వాళ్ళు హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళి నేను ఉన్న గజ దొంగన లోపలికి వెళ్ళి తీసుకురావడానికి. ఓకే, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు తీసుకొని ఇచ్చి నాతో ఆయన అఫీషియల్ కూడా చాలా మంచి ఆయన. ఆయన అన్నమాట ఏంటంటే, మీరు ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే ఇంకొకసారి ఎలక్షన్ కమిషన్ని అలర్ట్ చేయొద్దు అని చెప్పి, అంటే రాత్రికి రాత్రి దాన్ని హ్యాక్ చేసి దాన్ని షూట్ చేసి మళ్ళీ షూట్ చేసి ఎవరికి చెప్పకుండా దాచుకుంటే పద్ధతి కాదు కదా. ఎందుకంటే దాంట్లో తప్పులు ఉన్నప్పుడు దాచాము అంటే కనుక దాంట్లో నా ఇంటెన్షన్ ఏదో తప్పు ఉన్నట్టు బయటికి పెట్టాలి. ఇమీడియట్గా TV9లో ఉన్న రజనీకాంత్ గారితో మాట్లాడి అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అది రిలీజ్ చేసిన తర్వాత హనుమాన్ చౌదరి గారు వాళ్ళందరూ వచ్చి కూడా అన్నారు, నువ్వు చాలా సాహసం చేస్తున్నావు అని. సాహసం చేయటం కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఓటింగ్ అనే ప్రక్రియ అపహాస్యం కాకూడదు. వీళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ తీసుకొచ్చింది, బ్యాలెట్ పేపర్లను తీసేసి తీసుకొచ్చింది, కాస్త ఇంప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో తెచ్చారు. నేను ఓటేసే ఓటు ఎక్కడ పోతుందో తెలీదు, నేనేమో అమాయకంగా వచ్చి ఓటేసేసి ఆ ఓటు వచ్చి ఇంకెవరికో వెళ్ళినప్పుడు అది ఒక పెద్ద పరిహాసమే కదా. కానీ హరిగారు, బ్యాలెట్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి రావడానికి మనం అనుకున్నది ఏంటి అంటే, అందులో చాలా లోపాలు ఉన్నాయి కాగితం విధానంలో. దొంగ ఓట్లు ముద్రించుకోవడానికి కానీ లేదా రిగ్గింగ్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి చాలా పెద్ద ఆస్కారం ఉంది అన్న ఉద్దేశంతో మనం ఆ సిస్టమ్ నుంచి ఈ టెక్నాలజీని. ఒకటే ఒక లోపం అండి, వాళ్ళు బ్యాలెట్ నుంచి ఎలక్ట్రానిక్ రావడానికి ఒకటే ఒక కారణం బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది అనేది ఒకటి, రెండోది చాలా బ్యాలెట్ పేపర్లు అంటే చాలా పేపర్ ప్రింట్ అయిపోద్ది, కౌంటింగ్ అది చాలా కష్టపడాల్సి వస్తుంది, మన ఇన్వాలిడ్ ఓట్లు చాలా పడిపోతాయి అని చెప్పేసి. మన సినిమాల్లో చూపించినట్లుగా వచ్చి టకటక గుద్దుకోవడానికి ఒక అవకాశం ఉంది కదా అందులో. ఏమండి, రీసెంట్గా నేను ఎక్కడ అనేది చెప్పను, 6 ఎలక్షన్ ఒకలాగా కనపడింది, తర్వాత 60% ఉన్న ఎలక్షన్ కాస్త 80% ఎంతకో వెళ్ళిపోయింది. మరి దీంట్లో కూడా తలుపులు మూసేసుకుని ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఓకే, ఈవీఎంస్లో అది కాదు, నివారించే విధానం లేదు. వీళ్ళు అన్ని పేపర్లు తీసుకుని కౌంట్ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ అయితే ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో, టెక్నాలజీ పెరుగుతుందనే ఉద్దేశంతో వచ్చారు. కానీ మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, దాంట్లో నాకు తెలియక తప్పు ఓటేస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. ఇక్కడ ఇన్వాలిడ్ కాదు, నా ఓటు ఇంకొకటి కావడికి వెళ్ళొద్దు, నాకు నచ్చకపోతే నేను వెనక్కి రావడానికి లేదు. నేను ఏదన్నా అనుకోకుండా వేరేది నొక్కాను అంటే ఇన్వాలిడ్ అయినా తప్పులేదు, కానీ నాకు నచ్చనాడికి నేను నా ఓటు వెళ్తే నాకు బాధే కదా. ఎలక్ట్రానిక్ ఓటింగ్లో ఇన్వాలిడ్ లేదు, వేరే దాంట్లోకి వెళ్ళిపోతే. సరే, అవన్నీ ఉన్నా కూడా సాంకేతికత. ఇప్పుడు మీరు ఆ రోజున 2010లో మీరు చేసిన పోరాటం ఫలితం కావచ్చు, మరొకటి కావచ్చు, 2014లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు ఈ VVPAT అనే విధానాన్ని, అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనే విధానాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఇవి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి దొంగ ఓటు పడిందా లేదా, లేకపోతే ఏదన్నా అవకతవకలు జరుగుతుందా లేదా అన్నది మనం పోల్చి చూసుకోవడం ఈజీ అవుతుంది కదా. మీరు దొంగ ఓటు అనేది ఎలా పోల్చుకుంటారు? పోల్చుకోవడానికి లేదు. VVPAT అనేది వచ్చింది ఏంటంటే, మీరు వేసే ఓటు మీకు పడుతుందా లేదా అనే దానికోసం మేమే ఆ రోజు పోరాడి సెల్ఫ్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ కోసం పెట్టించాం. కాకపోతే మేము ఇచ్చిన సలహా వేరు, వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన మెకానిజం వేరు. నన్ను ఇదే ఎలక్షన్ కమిషన్ ఈ కేసులన్నీ అయిపోయిన తర్వాత, నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను ఎలక్షన్ కమిషన్ పిలిపించుకోవడం జరిగింది. ఆ టైంలో కురేషి గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండేవాళ్ళు, ఆయన సజెషన్స్ చెప్పండి ఎలా చేద్దామో చెప్పండి అన్నప్పుడే VVPAT చెప్పాం. ఆయన తర్వాత వచ్చిన విఎస్ సంపత్ గారు ఫస్ట్ ట్రయల్ చేయడం జరిగింది 2011 జూలైలోనో ఎప్పుడో మీ నేను అది లెటర్ పంపిస్తాను. ఆ టైంలో ఆ ట్రయల్ చేసేటప్పుడు ఢిల్లీలో జరిగే ట్రయల్కి నన్ను ఆహ్వానించారు. ఎందుకు ఆహ్వానించారు చూసి సజెషన్స్ చెప్పడానికి? అప్పుడు నేను చెప్పిన సజెషన్ ఏంటి, అప్పటికి మీ మీద ఈ క్రిమినల్ కేసు ఉంది, ఉండగానే పిలిచారు. ఓకే, ఇదే ఎలక్షన్ కమిషన్ పిలిచింది. ముందు కురేషి గారు మాట్లాడేవాళ్ళు, ఆ తర్వాత సంపత్ గారు పిలిపించారు. సంపత్ గారు అలోక్ శుక్లా గారు కలిశారు ఆ రోజు నాకు ఢిల్లీలో.
ఏది ఎక్కడైతే పోలింగ్ బూత్లో ఈ వీవీప్యాట్ను పెట్టి ఏదైతే చేస్తున్నారో అక్కడ పిలిస్తే అప్పటికి నేను సలహా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పిన మాట కాదు, నేను ట్విట్టర్లో అప్పుడు కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టండి, మీరు ఓటర్ ఓట్ వేసిన తర్వాత ఇన్వాలిడ్కి ఛాన్స్ ఇవ్వమని చెప్పి చెప్పాను. నేను ప్రెస్ చేశాడు, తన ఓటు చూసుకున్నాడు, అది కరెక్ట్గా పడింది అంటే అప్పుడు ఎస్ అంటే అప్పుడు బాక్స్లో పడాలి అని చెప్పాం. ఓకే, ఒకవేళ తప్పు అంటే కనుక వాయిడ్ ఓట్ ఇవ్వమని చెప్పాను నేను. పట్టించుకున్న దాఖలాలు లేవు, అదంతా అయిపోయింది. కాకపోతే వాళ్ళు ఏదైతే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారో నేను ఎప్పుడు సపోర్ట్గానే మాట్లాడుతూ వచ్చాను. అంత ముందు ప్రసాడ్లు వచ్చి ఇది ఇట్లా జరుగుతుందంట అందరూ తప్పు అంటున్నారు అంటే, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటూ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఒకవేళ హ్యాక్ చేయాలన్నా కష్టపడతాం అన్నమాట. కాకపోతే వీళ్ళు 1% పోలింగ్ బూత్కి ఒక మిషన్ కౌంట్ చేస్తారు, ఇవన్నీ తప్పని చెప్పాం. మేము చెప్పింది ఏంటంటే ఎవరికైనా అనుమానం వచ్చిన మరుక్షణం వాళ్ళ అనుమానం నివృత్తి చేసే వరకు అన్ని మిషన్లు కౌంట్ చేయాలన్నా చేయాల్సిందే, లేకపోతే అవసరం. ప్రజాస్వామిక ప్రక్రియలో 6 రోజులు పట్టినా 12 రోజులు పట్టినా కూడా దాన్ని కౌంట్ చేసి తీరాల్సిందే. అవును. సో మీరు మరి 50% అంటున్నారు, వీవీప్యాట్ స్లిప్స్ని 50% చేయండి కనీసం అంటున్నారు, కానీ 100% చేసినా కూడా తప్పలేదు. యాక్చువల్గా 50% అనే మాట నేను ఎందుకన్నానంటే, మీకు జనరల్గా ఎర్రర్ రేట్ అనేది తీసుకుని ప్రాబబిలిటీ తీసుకుని జనరల్గా క్యాల్కులేట్ చేస్తారు. 50% ఓట్స్ చేస్తే 97-98% యాక్యురసీ వస్తుంది మీరు స్టాటిస్టిక్స్లో చూసుకుంటే. ఆ ఇదిలో కనీసం అదన్నా చేయండి. ఓకే, కానీ అది చేసిన 50% అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు అడిగినా అడగకపోయినా 50% చేయండి. అనుమానం ఉందని మళ్ళీ అడిగారంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ ఏం అడిగారు అనేది వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఓడిపోయినాడిని సాటిస్ఫై చేయాలి మీరు, నువ్వు ఓడిపోయావు అని. అంతేగాని అతను ఓటమిని రుద్దటం అనేది కరెక్ట్ కాదు ప్రజాసమయంలో. అందుకని మేము చెప్పింది ఏంటంటే 50% కౌంట్ చేసేయండి, సగం నమ్మకం వచ్చేస్తుంది అతనికి, నేను ఓడిపోయాను నేను గెలిచాను అనేది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ మొత్తం ప్రచారం ఏదైతే ఉందో, ఈ ఈవీఎంస్ విధానం అంతా లోపభూయిష్టంగా ఉంది, టెక్నాలజీని మనం దుర్వినియోగం జరుగుతోంది అంటూ ఆయన చేస్తున్న ప్రచారం ఓడిపోతామన్న భయంతో చేస్తుంది కాదు. ఇది యాక్చువల్గా దీని మీద ఇష్యూ స్టార్ట్ అయింది 10వ తారీఖు అండి, అప్పటికి ఎలక్షన్ ఏమవ్వాలి మొదలవ్వాల. ఆ రోజు పీలేరులో ఉన్న ఒక మిషన్ డెమో కోసం పెట్టినట్టున్నారు, అది వీడియో వైరల్ అయింది, అది ఎవరో వీడియో తీసేసేసి అందరికీ పంపించారు. వీవీప్యాట్లో అంటే వీవీప్యాట్ మొట్టమొదటిసారి అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అది ఏంటో అని చూడాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి అది వైరల్ అయింది. తెలంగాణలో ఇక్కడ అప్పటికే చూసాం మేము, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్ర వాళ్ళు చూసి ఉండకపోవచ్చు, అందులో పీలియర్ సైడ్ వాళ్ళు చూసి ఉండకపోవచ్చు, వాళ్ళు అది వీడియో వాట్సాప్లో పెడితే అందరూ షేర్లు చేసుకుంటూ నా దగ్గర కూడా రావడం జరిగింది. ఎవరు చేశారు ఇది? ఎలక్షన్ కమిషన్ చేసింది కాదు కాదు కాదు, ఎవరో గ్రూపుల్లో చేశారు. ఓకే, ఎవరో మామూలుగా బయట ఎలక్షన్ కమిషన్ వాళ్ళే బయట పెట్టి చూపిస్తున్నట్టున్నారు, అలాగే కనపడింది. ఎందుకంటే 10వ తారీఖు కాకపోతే నన్ను ఎందుకు అట్రాక్ట్ చేసింది ఆ వీడియో అంటే, డెమో చేసేది ఏదైనా సరే బ్యాలెట్ ఒరిజినల్ బ్యాలెట్ పెట్టరు. ఒరిజినల్ బ్యాలెట్ అంటే బ్యాలెట్ యూనిట్ మీద ఉండే అభ్యర్థుల పేర్లు ఉంటాయి చూసారా, అది ఎప్పుడు పెట్టకూడదు. ఆ వీడియో నేను మీ కింద షేర్ చేయడం జరిగింది, ఒకవేళ కుదిరితే దాన్ని చూపించవచ్చు. దాంట్లో ఆ రెడ్ కలర్ బ్యాలెట్తో కనపడుతున్న బ్యాలెట్ యూనిట్ కూడా కనపడతా ఉంటుంది. అది ఐ థింక్ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది స్క్రీన్ మీద, అది రైట్ సైడ్లో, అది మొదట్లో అంటే బిగినింగ్లో ఉంటుంది. అదే వీడియోలో బిగినింగ్లో చూస్తే మీకు కనపడుతుంది. ఓకే, ఆ బ్యాలెట్లో వాళ్ళు క్లియర్గా అభ్యర్థుల పేర్లు రాసేసారు. ఇదేంటి ఇట్లా రాయకూడదు, ఒరిజినల్ ఈవీఎం బయటకు వచ్చిందా, అలా రాకూడదు కదా అని ఒక అలర్ట్ లాగా వచ్చి చూడటం జరిగింది. చూసి ముఖ్యమంత్రి గారికి కూడా దృష్టికి కూడా తీసుకొచ్చాను. ఆ తీసుకొస్తా వీడియో చూశాను నేను. ఆ వీడియో చూసేటప్పుడు వాళ్ళు ఉత్సాహంగా దాన్ని ప్రెస్ చేయటం, ప్రెస్ చేసి అమ్మటే వీవీప్యాట్ని చూపించడం, వీవీప్యాట్లో ఆ స్లిప్ అలా కనపడి వెళ్ళిపోవటం, అది చూడంగానే దీంట్లో ఏదో తేడా ఉందనేది ఆటోమేటిక్గా స్ట్రైక్ అయింది. ఎలక్ట్రానిక్ ఇంజనీర్గా నాకు కోడు మనం ఏమి రాస్తే అదే చూపిస్తుంది మెషిన్, మెషిన్కి తెలివితేటలు లేవు మార్చేసుకోవడానికి. వీవీప్యాట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే, ఓటర్ తన ఓటు క్యాస్ట్ చేసిన మరుక్షణం వీవీప్యాట్ మిషన్లో అతను ఎవరికైతే ఓటు వేసాడో ఆ స్లిప్ ప్రింట్ అయ్యి స్లైడ్ అవుతా గ్లాస్ వెనకాల మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత 7 సెకండ్ల పాటు కనపడి కట్ అయ్యి బాక్స్లో పడాలి, వీవీప్యాట్ బాక్స్లో.
అది రూల్. వీళ్ళు ఎన్నికల ప్రక్రియలో అంటే ప్రిపరేషన్స్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లెవెల్ చెక్ అని చేస్తారు. ఆ ఫస్ట్ లెవెల్ చెక్లో టాప్ ఇంజనీర్లు వస్తారు. అంటే ఈ మిషన్లో ఏం తేడా ఉంది? ఫస్ట్ లెవెల్ చెక్లో వీళ్ళు చేసేది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కదా, ఎవడన్నా హ్యాక్ చేశాడా, ఎవడన్నా ఏమైనా చేశాడా, కోడ్లు ఏమైనా మార్చాడా, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత అనమాట ఫస్ట్ లెవెల్ చెక్లో. అదంతా అయిపోయినాక మాక్ పోల్ చేస్తారు. అంటే ఎవరన్నా హ్యాక్ చేశారా అని చూడాలి అంటే ప్రతిదాని ఫంక్షన్ చూసుకోవాలి. మళ్ళీ దీంట్లో సెల్ఫ్ డయాగ్నాస్టిక్స్ అని ఒకటి పెట్టామన్నారు. అంటే అది అన్నీ చూసుకోవాలి, నా కోడ్ అంతా సరిగ్గా ఉందా లేదా అని. అది చూసుకుని మాక్ పోల్ అయిన తర్వాత ర్యాండమైజేషన్ జరుగుతుంది. ఏంటి, ఒక జిల్లాలో ఉన్న మిషన్లు ఏ కాన్స్టిట్యున్సీలకు వెళ్ళాలి అని ఆ లాట్లు డివైడ్ అయ్యి ఆ తర్వాత కాన్స్టిట్యూషన్లో మళ్ళీ అంటే కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఏ పోలింగ్ బూత్కి వెళ్ళాలనేది మళ్ళీ ర్యాండమైజేషన్ జరుగుతుంది. వాళ్ళు ముందే ప్రీ ప్రోగ్రామ్ చేసి పెట్టుకోవడానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా పద్ధతిగా పెట్టింది ఎలక్షన్ కమిషన్. ఫుల్ ప్రూఫ్ గా కనిపిస్తుంది మీరు చెప్తున్నదాన్ని బట్టి. కానీ ఇప్పుడు నేనే అక్కడ వచ్చిన ఇంజనీర్ని చూడటానికి వచ్చాను, దాంట్లో నాకు దొంగ ఉన్నాడని తెలిసి కూడా నేను కళ్ళు మూసుకున్నానంటే అర్థం ఏంటి? వచ్చిన అఫీషియల్ కూడా, వచ్చిన ఇంజనీర్ ఎవడైతే ఫస్ట్ లెవెల్ చెక్ చేసేవాళ్ళు కూడా ఏదో తేడా ఉంది. ఎందుకంటే వాడి కన్ను తప్పుకునే అది వస్తుంది అంటే బయటికి ఏదో తేడా జరుగుతుంది. రెండు మాక్ పోల్స్ జరుగుతాయి. ఎఫ్ఎల్సి ఎప్పుడు మాక్ పోల్ జరుగుద్ది, పోలింగ్ బూత్లో మాక్ పోల్ జరుగుద్ది. ఆ రోజు రాత్రి 11:30 చిత్తూరు కలెక్టర్ గారికి నేనే ఫోన్ చేయడం జరిగింది. ఆయన అప్పటికే ఆ ఎలక్షన్ సిబ్బందితో మీటింగ్లో ఉన్నారు, అయినా కూడా పక్కొచ్చి ఫోన్ చేశారు, ఎందుకు చేశారు అని. ఆయన చెప్పాను, ఇప్పుడు మీ మిషన్ ఏదో ఇట్లా బయటకు వచ్చింది, అది ఈ రకంగా చూపిస్తుంది అంటే. అతను ఏమన్నాడంటే, నాకు అంత ఐడియా లేదు కానీ ఒకసారి నేను బీఎల్ఆర్తో మాట్లాడి చెప్తాను అన్నారు. మాట్లాడారు, మాట్లాడి ఏం పర్లేదంట, 3 సెకండ్లు ఉన్నా పర్లేదంట అన్నాను. నేను అన్నాను, అది కుదరదు, నాకు తెలుసు కదా అని చెప్పి అన్నాను. ప్రద్యుమ్న గారికి నాకు అంతకుముందు కూడా కొంత సాన్నిహిత్యం ఉంది, అంటే గవర్నమెంట్లో పనిచేసేటప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారితో. చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ఆయన అమ్మటే నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి మాట్లాడి వెనక్కి ఫోన్ చేసి, హరిప్రసాద్ వీళ్ళు అయితే ఇదే కరెక్ట్ అంటున్నారు, కానీ అనుమానం ఉంటే నేను మార్చేస్తాను మిషన్ని అన్నారు. నేను అన్నాను, మీరు ఆ ఒక మిషన్ మారుస్తారు, ఎన్ని మిషన్లో ఉందో ఏం తెలుసు అన్నాను. ఎమ్మటే కార్యకర్తల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు అందరికీ చెప్పడం జరిగింది, మీరు ఎక్కడున్నా సరే చూసుకోండి, మాక్ పోల్లో చూసుకోండి. దాదాపు 60-70 వేల మందితో ఆయన మాట్లాడతా ఈ విషయం అందరికీ చెప్పి ముందే అలర్ట్ చేశారు. హరిగారు ఇప్పుడు కొన్ని నేను కొన్ని ముఖ్యమైన విషయం చెప్తాను. అందరూ ఏమనుకుంటున్నారంటే, ఎలక్షన్లో ఓడిపోతున్నారు కాబట్టి ఈ మిషన్ల గురించి చెప్తున్నారు అంటున్నారు. ఎలక్షన్లో ఓడిపోతున్నందుకు కాదు మాట్లాడుతుంది, ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, దేశంలో జరగబోయే ఎలక్షన్లో వీళ్ళు ఈ అరాచకం అక్కడ చేయకుండా ఇక్కడ మాకు తెలుసు కాబట్టి మేము ఆపుకోగలం, వీళ్ళు వేరే దగ్గర చేయకుండా ఉండటానికి దేశవ్యాప్తంగా వెళ్ళటానికి. ఇంకోటి, మనకు తెలిసిన తప్పు మనం చెప్పకపోతే అది ఇంకా పాపం. చంద్రబాబు నాయుడు గారిని ఈ టైంలో దీని గురించి ఎత్తటం కరెక్టా అని చెప్పి అడిగితే కూడా, మన స్వార్థం కోసం మనం చేయటం కాదు, మన దగ్గర మన కార్యకర్తలందరికీ చెప్పి 1-10 సార్లు చూసుకోమని చెబుతాం, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెబుదాం అని అన్నారు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రపంచం మొత్తానికి అర్థమైంది, అవతలాలు కూర్చుని కబుర్లు చెప్పుకోవటం కాదు, ముఖ్యమంత్రి గారు మిషన్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటే మళ్ళీ రండి, వీళ్ళు ఎడ్జోన్ పోల్ చేస్తారో లేదో మళ్ళీ రండి అని పిలిస్తే ఎలా పోటెత్తి జనాలు వచ్చారనేది తెలుసు. ఆ పోటెత్తిన జనాలు వీళ్ళ కోసం వచ్చారా, ఎవరి కోసం వచ్చారనేది తెలుసు. ఇక ఈ ఈ ప్రత్యర్థులు అది మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం జరుగుద్ది అనేది, అందుకని ఈ లోపల వీళ్ళు కాల్ చేస్తున్నారు. సో హరిగారు, రేపు ఒకవేళ టీడీపీ గెలిచింది, ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గెలిచింది అన్న తర్వాత కూడా మీరు దీనికి కట్టుబడి ఉంటారు? ఒక మాట చెప్తానండి, అవకతవకలు జరిగితే మీరు ఓడిపోవాలి కదా. మీరు తలుపులన్నీ తాళం పెట్టుకుని ఉండాలి, ఆ తలుపులు తాళాలు సరిగ్గా పెట్టుకోకుండా దొంగ వచ్చి దొంగతనం చేసి వెళ్ళే వరకు భరించడం అనేది ఒక ఎత్తు. రెండు, సరే తాళాలు మనకు మన మనకి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు తాళాలు పెట్టకుండా పరిగెత్తుని పారిపోయినా కూడా మనం మన సైనికులను పెట్టుకుని అడ్డం పెట్టుకున్నాం. అంటే హ్యాకింగ్ చెయ్యాలనేవాడు భయపడేంత గొప్పగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వెళ్ళి నిలబడ్డారు. ఈ రోజున ఎవరన్నా చిన్న వీడియో తీసినా కూడా బయటికి చెప్పగలుగుతున్నారంటే అది కార్యకర్తల్లో ఉన్న చైతన్యం. ఆ విషయం మాత్రం మెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు మనకి
ఇది ఎదురెళ్తే దెబ్బతగులుద్ది అని తెలిసినప్పుడు వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటాం. ఆ జాగ్రత్తలు తెలుగుదేశం పార్టీ చాలా వరకు తీసుకుంది. అయినా కూడా ఇంకా జరుగుతుంది అంటే కనుక దొరికిపోతారు కూడా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు తప్పు చేయడానికి ప్రయత్నిస్తే ఇలా చేశారు అని ప్రూవ్ చేయడానికి పెద్ద సమయం పట్టదు. సో ప్రజల్ని అలర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈసీని అలర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇలా ప్రచారం చేస్తున్నా అంటారు. అలా అని చెప్పేసి చూసి మనకెందుకు లేని వదిలిపెట్టలేదు. ఎందుకంటే రేపు పొద్దున గెలిస్తే ఇదిగో మిషన్లు తప్పు ఉన్నారు కదా అని అంటారు వాళ్ళు. అవును, మిషన్లు తప్పు అనేది కాదు, అది ఆ మిషన్లో. సో అప్పుడు మిషన్లు తప్పు చేయడం వల్ల గెలిచింది అనే అపవాదం వస్తుందా మీకు? అపవాదం రావడానికి ట్యాంపరింగ్ ఎవడో ఒకటి చెయ్యాలి. ఆ ట్యాంపరింగ్ ఎలా చేశారు అనేది చూపించాలి. రైట్, మనం ముందు నుంచి అలర్ట్గా ఉన్నప్పుడు అవతలాడు భయపడతాడు. వాళ్ళు ఇంట్లో ముందే కాపలా పెట్టుకున్నారన్నప్పుడు భయపడతారు. మనం 10వ తారీఖే మొదలెట్టాం దీన్ని. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూర్చోబెట్టి చీఫ్ ఎలక్షన్ కమిషన్కి అందరికీ చెప్పింది ఇదే, మీరు 7 సెకండ్లు అన్నది 3 సెకండ్లు వస్తుంది. 7 సెకండ్లు అన్న కోడ్ 3 సెకండ్లు చూపిస్తుంది అంటే కోడ్ మారిపోయినట్టు. కోడ్ మారిపోయిందంటే ఈ లక్షల మిషన్లో కొత్త బోర్డులు వచ్చినాయా? అది వచ్చిందంటే ఇక దాని అర్థమే లేదు కదా. సో కొత్త సిస్టమ్ వచ్చి ఉండొచ్చు కదా, ఎందుకంటే నేను అసెంబ్లీలో ఎన్నికలప్పుడు వేసిన ఓటుకి మొన్న ఎంపీ ఓటుకి ఇక్కడ హైదరాబాద్లో వ్యక్తిగతంగా నా అనుభవం ఏంటంటే ఫస్ట్ టైం మీరు అన్నట్లుగా స్లిప్ ప్రింట్ అయ్యి అలా క్రమేపీ జారుతూ వచ్చింది, 7 సెకండ్స్ పట్టింది. మొన్న వేసినప్పుడు మాత్రం ఒక లైట్ వెలిగింది, నేను ఎవరికైతే నొక్కానో అదే చూపించింది, అదే అభ్యర్థి పేరు గుర్తు చూపించింది. చూపించి 7 సెకండ్స్ తర్వాత అది ఆరిపోయింది లైట్ అంతే అనుమానం వచ్చింది. అది మీరు 7 సెకండ్స్ అని మీ 3 సెకండ్స్ అయ్యండి వచ్చు నాకు తెలియదు. నేను ఇచ్చిన వీడియోలో అది క్లియర్గా ఉంది, ఎన్ని సెకండ్లు వస్తుంది, ఒరిజినల్ మిషన్ ఎలా స్లైడ్ అవుతుంది, మిగతా వాటికి ఎలా ఇదవుతుంది అనేది నేను క్లియర్గా చెప్పాను. నవంబర్లో అంటే మాకు ఇంత అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఒక అనుమానం రాగానే మొత్తం ఎత్తుక్కుంటాం. మనం ఎత్తుక్కుంటే కనపడింది ఇంకొక అనుమానం వచ్చే, అంటే అది వాళ్ళు రొటీన్ ప్రాసెస్లో చేసి ఉండొచ్చు. కాకపోతే ఒకసారి అనుమానం వస్తే ప్రతిదీ అనుమానంలాగానే కనపడుతుంది. నవంబర్లో ఎలక్షన్ కమిషన్ దాదాపు 7 రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపి 7 రాష్ట్రాల నుంచి అన్ని మిషన్లు వెనక్కి పిలిపించుకున్నారు. ఆ పిలిపించుకునేటప్పుడు వాళ్ళు దాంట్లో చూపెట్టిన కారణం ఏమో మరి, అంటే కేవలం 7 రాష్ట్రాల నుంచి తెప్పించారు. 7 రాష్ట్రాలు తెప్పించారు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ముంబై, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఎందుకని 7 రాష్ట్రాల నుంచే తెప్పించారు? అది ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి, నేను చెప్పలేను. ఓకే, అవి తెప్పించుకుని మొత్తం మిషన్ని మళ్ళీ వెనక్కి పంపించారు. వాళ్ళు దాంట్లో చూపించిన కారణం ఏంటంటే అల్యూమినియం కవర్ తీసేసేసి, మిషన్ లోపల ఉన్న అల్యూమినియం కవర్ తీసేసేసి స్టీల్ కవర్ పెడదాము, టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ సలహా ప్రకారం వాటిని మార్చాలి కాబట్టి పంపించండి అన్నారు. ఈ ప్లేట్లు ఈ కవర్లు మార్చే ఇదేంటనేది నాకు అస్సలు అర్థం కాలేదు. అంటే స్టీల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అల్యూమినియం పోల్స్తే, అదే ఒక కారణం. అంటే ఈ ట్రావెలింగ్లో అది మెటీరియల్ దెబ్బతింటంలో అల్యూమినియం అయితే తొందరగా. అసలు ఎక్కడన్నా స్టీల్ డబ్బాలు కానీ అల్యూమినియం డబ్బాలు కానీ ఏమైనా చూసారా? అసలు అల్యూమినియం గట్టిదా స్టీల్ గట్టిదా? మీ ఐడియా ప్రకారం మీరు ఫిజిక్సే తీసుకోండి. అంటే ఒక జోల్ట్కి గురైనప్పుడు అల్యూమినియం త్వరగా చొట్టబట్టం చూస్తాం మనం స్టీల్తో కంపేర్ చేస్తే. అది వాళ్ళే చెప్పాలి సమాధానం. ఓకే, సరే, ఈ దీంతో అనుమానాలు పెరిగిపోయి వీటిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా గారు, ఇది సాంకేతిక పరమైన ప్రశ్న కాబట్టి మా చైర్మన్ గారిని కలిస్తే, ఏది ఎలక్షన్ కమిషన్ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ సహాని గారు ఉన్నారు, ఆయన్ని కలిస్తే ఆయన సమాధానం చెప్తారు మీకు, 4 గంటలకి మీరు వస్తే బాగుంటుంది అని చెప్పారు. ఈయన సహాని గారు ఒకప్పుడు ప్రొఫెసర్ ఇంద్రేష్ను, సహాని ఏకే మన అగర్వాల్ గారు, 3 కమిషన్ సభ్యులుగా ఉండేవాళ్ళు. ఈ 2010లో జరుగుతున్న ఏది నన్ను ఛాలెంజ్ కోసం పిలిచి నేను హ్యాకింగ్ చేస్తున్నప్పుడు ఆపిన వాళ్ళు వీళ్ళే. వాళ్ళ మీద సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే ఏకంగా మీరంతా అవుట్డేటెడ్ టెక్నాలజీ అని కూడా తిట్టడం జరిగింది ఆయన. ఓకే, ఆ పర్సన్ దగ్గర పిలిచారు, 4 గంటలకి వెళ్ళడం జరిగింది. ఈ లోపల వాళ్ళకి సమాధానం కోసం అడిగి ఉంటారు, సహాని గారి దగ్గర సమాధానం ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేనే ఆయన పొజిషన్లో ఊహించుకున్నా, నేను సహానీని ఎవరో వచ్చి క్వశ్చన్ చేశారు 3 or 7 అని. అసలు ఫస్ట్ 7 కూడ 3 అయింది అనే దానికి ఆన్సర్ చెప్పాల్సింది బిఎల్. అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఈ 7 సెకండ్స్ 3 సెకండ్స్ కావడం అనేది ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అంటారు మీరు. అంతేగాని 7 సెకండ్స్ అయినా 3 సెకండ్స్ అయినా మనకు ఓటు కనపడదు. వాళ్ళు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఇది 3 సెకండ్స్ అని పెట్టడం జరిగితే పెట్టచ్చు,
ఓకే 3 సెకండ్స్ అని పెట్టి టైం సేవ్ చేయడం కోసం వాళ్ళు తగ్గించి ఉండొచ్చు. టైం సేవ్ చేయటం అనేది కాదు పద్ధతి, ఇది టైం సేవ్ చేయటం కాదు. ఒకవేళ ఏది చేయాలనుకున్నా కూడా వాళ్ళ ప్రతిదీ మాన్యువల్లో ఉంటుందండి, తెలియకుండా చేయటానికి ఇది ట్రాన్స్పరెన్సీ. పొలిటికల్ పార్టీస్కి అటు ప్రజలకి ఓటర్లు కూడా చెప్పాలి కదా, పోనీ అదే చెప్పొచ్చుగా. ఇప్పుడు మేము వెళ్ళి అడిగినప్పుడు నీ మీద కేసు ఉంది కాబట్టి నీతో మాట్లాడమనే బదులు అదేదో చెప్పొచ్చుగా, 3 సెకండ్లు మేమే పెట్టుకున్నాం ఏంటంటే సరే మూసుకుని వచ్చేసేవాళ్ళం. అంటే ఇక్కడ 2 ప్రశ్నలు, ఒకటి మీ మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి మేము కలవం అనేది వాళ్ళు చెప్తున్న అంశం, అసలు అది దారుణం. ఎందుకు దారుణం అంటే, అంటే ఇదే సమయంలో క్రిమినల్ కేసులో ఉన్న చాలా మంది ఎలక్షన్ కమిషన్ కలిసింది, వాళ్ళు చెప్పిన సజెషన్స్ కూడా ఫాలో అయ్యారు కదా అండి. ఫస్ట్ అసలు నన్ను ముందు క్రిమినల్ కేసు అనే ముందు వాళ్ళు కాస్త ఆలోచించి మాట్లాడాలి. తెచ్చిచ్చింది నువ్వు, దండం పెట్టి మళ్ళీ నీ పేరు చెప్పొద్దు అన్నది నువ్వు, సఫర్ అయింది నేను, ఇంకా నన్ను అడగటానికి ఆ తర్వాత తెలిసి మీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు ఇద్దరూ నన్ను పిలిచారు, ఇదే వీవీప్యాట్ ఫీల్డ్ ట్రయల్లో ఫస్ట్ నన్ను పిలిచారు, అప్పుడు అప్పుడు పనికి వచ్చినాండి ఇప్పుడు పనికి రాకుండా పోయానా? ఓకే. అండ్ రెండోది, ఈ మిగతా వాళ్ళు ఎవరున్నా సరే కంప్లైంట్లు ఇచ్చేవాడు క్రిమినల్ అవ్వచ్చు, ఎవడైనా క్రిమినల్ అవ్వచ్చు, ఒక హరిప్రసాద్ మాత్రం రాకూడదు. అది కూడా నా గురించి అంత దారుణంగా రాస్తారా తెలుగుదేశం పార్టీకి? చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి పర్సన్ని ఆయన టీంలో తీసుకురావటం మేము నిరసిస్తున్నాం టైప్లో రాస్తున్నారు వాళ్ళకి. నేను డెఫినెట్గా దీని విషయంలో మాత్రం నేను నోటీస్ ఇస్తాను ఎలక్షన్ కమిషన్కి. ఓకే ఓకే. హరి గారు కాలర్ లైన్లో ఉన్నారు మనతో మాట్లాడడానికి, ఇందాక నుంచి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. గుంటూరు నుంచి శ్రీనివాస్. హలో. హలో హలో, అడగండి శ్రీనివాస్ గారు, ఏమిటి మీ ప్రశ్న? సరే, నేను మొన్న ఓటింగ్ పాల్గొన్నానండి. రైట్. నేను ఒక 100 ఫీట్ నేను వెళ్ళడానికి 2 అవర్స్ టైం తీసుకున్నాను. ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఒక 100 అడుగులు వేయడానికి 2 గంటల సేపు 3 గంటల సేపు నేను వెయిట్ చేసిన అవసరం ఏముంది అసలు? ఎందుకు అంత అంటే, నేను పోలింగ్ జరిగేది అబ్జర్వ్ చేసినప్పుడు ఏమనిపించింది అంటే, కావాలని చెప్పి నిర్లక్ష్యం చేసి ఎక్కువ టైం వెయిట్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతారనే అన్నట్టుగా ప్రవర్తించినట్టు అనిపించింది. కానీ ఓకే, వెంటనే ఓటు వేసేసి వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకొని తొందరగా వెళ్ళిపోయేలాగా చేద్దాం అనేది అసలు ఎక్కడ కనిపించలేదు. రైట్. దాదాపు 2-3 టైమ్స్ మార్నింగ్ 6 నుంచి నేను ట్రై చేస్తే 11 కి నేను ఓటు చేయగలిగాను. ఓకే అండి. మీ ఓటు వేసే సమయంలో మీకు ఏమైనా టెక్నాలజీ పరంగా సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు కనిపించాయా? అంటే ఇబ్బందులు అలా ఏం కనిపించలేదని, కావాలని చెప్పి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపించిందండి. ఎంత టైం తీసుకుంటే మాత్రం వీళ్ళకేం పోయింది, వెయిట్ చేస్తారు అలానే వెయిట్ చేద్దాం అన్న ఫీలింగే కనిపించిందండి. రైట్ శ్రీనివాస్. దీన్ని బట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే, 10వ నాడే మేము ఎలర్ట్ అవ్వటం ఇది చేయటం వలన ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి అంటే ఎలక్షన్ ప్రక్రియను లేట్ చేయాలి, అంతకన్నా వేరే దారి లేదు వాళ్ళకి. ఓకే. ఎందుకంటే హ్యాక్ చేయాలంటే అడ్డం పట్టడానికి రెడీగా ఉన్నాం. అందుకని ఓటర్లని హింసించాలి, వాళ్ళని అలా లైన్లో నిలబెట్టాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు అలా లైన్లో నిలబడితే విసిగెత్తి వెళ్ళిపోతారు. మీకు ఇంత ఓటింగ్ పర్సంటేజ్ కావాలనేటప్పుడు ఓటర్లని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? మీరు ముఖ్యమంత్రి గారు చేసిన పని అది, ఆయన ఇదంతా చూసి 1 గంట తర్వాత ఆయన సాయంత్రం 2 గంటలకు ఎప్పుడో మళ్ళీ అప్పీల్ చేశారు, అందరికీ నమస్కరించుకుని పిలిచారు ఆయన, ఏంటి మీరు మళ్ళీ రండి, ఇది జరిగింది కానీ మీరు వచ్చి ఓటు వేయాలి, వీళ్ళు ఎడ్జోన్ పోల్ ఇస్తారో ఎవరో తెలియదు, చాలా దారుణంగా వ్యవహరించారు వీళ్ళు. నేను చెప్తున్నాను కదా, ఇది ఈ గెలుపు పూర్తిగా ప్రజా గెలుపు అవుతుంది చూడండి. ఓకే ఓకే. మరో కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి హరనాథ్. హలో. హలో, నమస్కారం అండి. హరిప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సార్. ఈ ఎలక్షన్ కమిషనర్ బ్లాక్ మెయిలింగ్ అంటే చాలా వండబట్టినట్టుందండి. ఎందుకనంటే మీ ఫైల్ ఉంది అక్కడ చూడంటాడు, అసలు అతనికి నాలెడ్జ్ లేదు. యాక్చువల్లీ అక్కడ ఉండే వాళ్ళకి అట్లీస్ట్ టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్ కనుక ఉంటే దే విల్ నాట్ యాక్ట్ లైక్ దట్. బికాజ్ ఎందుకనంటే మనం సిరీస్ బల్బులోనే మనం బ్లూ కావాలంటే అన్ని సిరీస్ పెట్టినా బ్లూ వస్తుంది, అన్ని సిరీస్ పెట్టినా రెడ్ వస్తుంది. అటువంటి చిన్న పిల్లలు చేసేటువంటి దానిలో ఎలక్ట్రానిక్ మీ ఈవీఎం లో ట్యాంపరింగ్ ఎందుకు జరగదు అనేది చిన్నపిల్లలు కూడా చెప్తారు. కాబట్టి అటువంటి తెలివి అంటే ఆ నాలెడ్జ్ ఉందో లేదో ఐ డోంట్ నో. సమ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ కదా, బ్లాక్ మెయిలింగ్ మ్యాన్ కదా. ఇంకోటండి, ఇప్పుడు ఈ కాలంలో ఇది ట్యాంపరింగ్ కాకుండా ఉంది,
ఆయన దీనిలో క్రెడిట్ కార్డులోనే ట్యాంపరింగ్ అయ్యి చూసుకోమండి. ఇంకోటి వన్ మోర్ థింగ్ అండి, వాట్ ఆర్ ది స్పెసిఫికేషన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ స్పెసిఫికేషన్ ఫర్ ఈవీవి, హూ ఇస్ ఎలిజిబుల్ ఫర్ రిపేర్ దట్ వన్, హూ ఇస్ ద ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ రిపేర్ ఫర్ దట్ వన్, వాట్ ఆర్ ది టెంపరేచర్ రిక్వైర్డ్ టు కీప్ ది ఈవీఎం ఇన్ ది రూమ్. చేస్తుంటే ఇటువంటి ఇంకోటి స్టీల్ అల్యూమినియం, దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్స్ ఉంటాయండి. స్టీల్ కి డిఫరెన్స్ ఉంటుంది, అల్యూమినియం కి డిఫరెన్స్ ఉంటుంది, దాని యొక్క దీని స్పెసిఫికేషన్ ప్రకారం ఇన్ని స్పెసిఫికేషన్స్ అన్ని వాళ్ళు చేశారా, ఆ రూమ్ టెంపరేచర్ కండక్ట్ చేశారా, 3 అవర్స్ అయిపోయిన తర్వాత దాని పరిస్థితి ఎంత తెలుసుకున్నాడా, ఇవన్నీ లేవు. ఏదో చేలో గొడ్డు చేలో పడినట్టు చేశాం మేము కూడా, ఈసీ మేము ఎలక్ట్రానిక్ కార్పొరేషన్, ఓహో డెమోక్రసీ మాది, పెద్ద డెమోక్రసీలు, వీఆర్ ది గ్రేట్ పీపుల్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నో ట్రాన్స్పరెన్సీ అండి, నాలుగు గోడల మధ్యన కాదు. మీడియా ముందు రమ్మని చెప్పాలా, ఛాలెంజ్ పర్సన్ తీసుకోవాలా, ఈవీఎం తీసుకోవాలా, మీడియా అంతా కూర్చోవాలా, అందరూ కూర్చోవాలా, అప్పుడు ఇది నాలుగు గోడల మీద కాదు. రైట్, థ్యాంక్ యూ. సో ట్రాన్స్పరెన్సీ కావాలి అనేది ఆయన చెప్తున్నది. మేము ఎప్పుడు అడిగేది ఏంటంటే హార్డ్వేర్ను ఓపెన్ చేసేయండి. ఇప్పుడు మిగతా దేశాల్లో అంతా ఏం చేస్తున్నారంటే వేరే వేరే కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. డెఫ్కాన్ అనే ఒక ఈవెంట్ జరుగుతుంది, దాంట్లో ఓటింగ్ విలేజ్ అని పెట్టి అన్ని దేశాలు మిషన్లు తీసుకొచ్చి హ్యాకర్స్కి ఇచ్చేశారు. హ్యాకర్స్ ఏంటంటే వాటిని హ్యాక్ చేయగలిగితేనేమో వీటిని సరి చేసుకుంటారు వాళ్ళు, హ్యాక్ చేయలేకపోతే ఇది మిషన్ కరెక్ట్ అని వాడతారు. దాదాపుగా అన్ని మిషన్లు హ్యాక్ చేయడం జరిగింది. మన మిషన్ కూడా అడిగారు వాళ్ళు, మన వాళ్ళు పంపించలా. ఇక్కడ నల్కాన్ అని ఒకటి జరుగుతుంది, మంది కూడా చాలా గట్టిది. ఇక్కడ యంగ్స్టర్స్ అసలు విపరీతంగా డెవలప్ చేశారు ఆ కమ్యూనిటీని. అన్ని స్టేట్స్లో దాని చాప్టర్ ఉంది. వాళ్ళకి వాళ్ళది మొన్న గోవాలో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు నేను అప్పీల్ చేశాను ఎలక్షన్ కమిషన్కి, పంపించండి, ఏదన్నా తప్పులుంటే సరి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దీంట్లో లోపం ఉందంటే సరి చేసుకోవడం ఈజీ కదా, ఎవరో ఒకళ్ళు చెప్పాలి. మనకి టెస్టింగ్ ఇంజనీర్లు ఎంతమంది ఎందుకు అయ్యారు, టెస్టింగ్ ఇంజనీర్ల పని ఏంటి దాంట్లో తప్పులు చేయడానికి. ఇప్పుడు మీరు చేసుకుంటా ఉంటే మీరు గ్రూలో ఉండిపోతారు. అందుకని ఆ ట్రాన్స్పరెన్సీ పెట్టమన్నాం. రెండు, దీంట్లో ఎవరు ఇంజనీర్లు వాడుతున్నారో పబ్లిష్ చేయండి. ఎందుకు పబ్లిష్ చేయరు, వీళ్ళు ఇంజనీర్లు ఇక్కడ వాడబడిన వాళ్ళు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది అది చెప్పరే. మాకు ఇప్పుడు ఒక అనుమానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పంపించిన బీఈఎల్ ఇంజనీర్ స్టేట్ హెడ్ కూడా అతి చిన్నవాడు, అతను గొప్ప ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు అది వేరే సంగతి. ఓకే, అవన్నీ చూస్తున్న కొద్దీ అతని మీద కూడా మీకు అనుమానాలు ఉన్నాయి. అంతే, 26 ఏళ్ళు వయసు ఉంటుంది అనుకుంటున్నా నేనైతే అతనికి, అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే నేను అతన్ని అంటమని కాదు, అంటే అతను ఇంటిగ్రిటీని మనం శంకించాల్సిన పరిస్థితుంది. శంకించాలి అంటే నాకు తెలియకుండా అంటాం తప్పు కాదు, కాకపోతే 26 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి మొత్తం స్టేట్కి, అంటే నాకు తెలిసింది, నేను తప్పైతే వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది, స్టేట్ మొత్తానికి హెడ్ అయిపోయాడు అంటే ఇతను ఎలా అయ్యాడు, ఏంటి నిజంగా అంత ఎక్స్ట్రాడినరీ పర్సనా? సో దొడ్డదారిని కూడా వచ్చి ఉంటే అవకాశం ఉంది అసలు ఏంటి? ఓకే, ఆ వ్యక్తి మాకు తెలిసి, అంటే అది ఒకవేళ నా తప్పు అయితే వేరే వాళ్ళు ఖండించాలి. నేను బ్యాక్గ్రౌండ్ చెక్ చేయటం మొదలెట్టానంటే ప్రతి ఇంచు ఇంచు చూసుకుంటూ వెళ్తాను. ఆ చూసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ చాలా చిన్నవాడు, అతని కింద మిగతా వాళ్ళు పనిచేస్తున్నారు అంటే జనరల్గా మీకే నమ్మకం వస్తుంది. ప్రైవేట్ సెక్టర్ జరుగుతుంది అది. ప్లేన్ ఎక్కడానికి వెళ్ళారు, సడన్గా ఒక 20 ఏళ్ళ కుర్రాడు వెళ్ళి నేనే పైలట్ అని వెళ్తున్నాడంటే ఎంతో కొంత భయం ఉంటుంది, వాడు ఎక్స్ట్రాడినరీ అయ్యి ఉండొచ్చు. అంటే ప్రైవేట్ సెక్టర్ జరుగుతుంటుంది, పబ్లిక్ సెక్టర్లో జరిగింది అంటే అనుమానాలు డెఫినెట్గా వస్తాయి. మనం ఇవన్నీ ఫస్ట్ లెవెల్ చెక్ 3 సెకండ్స్ క్లియర్ అయింది అన్న తర్వాత నాకు అనుమానాలు వచ్చినాయి. ఎందుకంటే 10వ తారీఖు ఫస్ట్ లెవెల్ చెక్ అయిపోయింది. ఓకే, ఎవరు దానికి బాధ్యులు? ఈ బీఎల్ ఇంజనీర్లే. మరి ఇంత చిన్న కుర్రాడికి ఇప్పుడు నేను మామూలుగా ఎంతమందికి తెలుసు అసలు ఈ ఈవీఎం ఎలా పనిచేస్తానేది? చాలా తక్కువ, నాట్ ఈవెన్ 1% ఆఫ్ అది. అందుకని ఇటువంటి వాళ్ళని ఎందుకు పంపించారు? ఓకే, సో అలాగే హరిగారు ఒక లేమన్గా నాకు ఒక డౌట్, స్ట్రాంగ్ రూమ్స్లో ఇప్పుడు భద్రపరిచారు అందరూ కార్యకర్తలు, అందరూ పార్టీల కార్యకర్తలు స్ట్రాంగ్ రూమ్స్ బయట కాపలాలు కాస్తున్నారు వంతుల వారిగా, ఎందుకంటే ఎవరైనా లోపలికి వెళ్ళి ఏమైనా మారుస్తారా అని. అసలు ఆ లోపలికి వెళ్ళి మార్చడానికి ఆస్కారం ఉందా? మార్చేవాడు లోపలికి వెళ్ళి మార్చడు, బయట నుంచి మార్చేస్తాడు. బయట నుంచి హ్యాకింగ్ ఇప్పుడు అంటే వాటికి బ్యాటరీలు తీసివేస్తే ఆ మెషిన్స్ పనిచేయమంటారు కదా? మీకు బ్యాటరీలు తీసివేస్తే పనిచేయవు, కానీ బ్యాటరీలు తీసినా కూడా టైమర్లు ఉంటాయి లోపల. ఓకే, అది ఎంతో కొంత వోల్టేజ్ ఇస్తానే ఉంటుంది లోపల, కొన్ని కెపాసిటర్స్ ఉంటాయి, కెపాసిటర్స్ లోడెడ్ వోల్టేజ్ ఉంటుంది అది. సో ఈ పనిచేస్తున్నది, హ్యాకింగ్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. జనరల్గా నాకు తెలిసి హ్యాక్ జరిగేది
ఎలక్షన్ టైంలో మాక్సిమం జరిగిపోద్ది. సో తర్వాత సమయంలో ఉండదు, తర్వాత సమయంలో కొంత కష్టపడాలి. సో వీళ్ళు స్ట్రాంగ్ రూమ్ బయట కాపలాలు కావాల్సిన అవసరం లేదా? మేము చూపించిన రెండు హ్యాక్స్లో స్ట్రాంగ్ రూమ్లో ఎలా హ్యాక్ చేయొచ్చు అనే దానికి చూపించాము. చిన్న క్లిప్ లాంటి డివైస్లను తీసుకెళ్ళి ఆ మెమరీల మీద పెట్టి చేసేటట్టు, ఎందుకంటే వీళ్ళు పెట్టిన సీల్స్ అయ్యి పెద్ద లెక్క చేసే సీల్స్ కాదు. రెండోది, హ్యాక్ చేసేవాడు ప్రతి మెషిన్ హ్యాక్ చేయడు, ఏ పోలింగ్ బూత్లు ఉన్నాయనుకుని చూసుకుంటాడో వాటిని కొడతాడు. సో ఎక్కడ వీక్గా ఉన్నామో చూసి అక్కడ అంతే కదా, అది చాలు, మిగతాది ఆటోమేటిక్గా కొట్టుకొచ్చేస్తుంది. సో దానికి ఆస్కారం అయితే మనకు డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఈ వీవీప్యాట్ మిషన్లు కనుక సరిగ్గా పనిచేస్తే ఆ ప్రాబ్లం లేదు. మీకు ఎలక్షన్ కమిషన్ ర్యాండమైజేషన్ అని ఒక పద్ధతి పెట్టొద్ది, ఇందాక చెప్పాను ఎక్కడికెక్కడికి వెళ్తాయో తెలియదని. మీకు ఒక ఫన్నీ పార్ట్ దీంట్లో ఏంటంటే, వీవీప్యాట్లో డైరెక్ట్ పార్టీ సింబల్స్ లోడ్ చేసేస్తారు. పార్టీ సింబల్ లోడ్ చేసిన తర్వాత నాకు ఏ కీ ఏ క్యాండిడేట్కి వస్తే నాకెందుకు, వీవీప్యాట్ దగ్గర పెట్టుకున్నానంటే దాన్ని కంట్రోల్ తీసుకున్నానంటే ఈ సింబల్ సైకిల్ సింబల్ మారదు, ఫ్యాన్ సింబల్ మారదు, హస్తం మారదు, కమలం మారదు. ఓకే, సో అవి ఎక్కడున్నాయో నాకు తెలుసు లోపల వీవీప్యాట్లో, దానికి కీస్ ఏమి లేవు కదా. సో నేను ఒక బటన్ నొక్కినప్పుడు మీరు ఏదన్నా నొక్కోండి, మీ కళ్ళ ముందేమో నేను స్లిప్ చూపిస్తూ ఉంటా, లోపల రాసుకునేది నా ఇష్టం వచ్చింది రాసుకుంటా. ఓకే, మీరు అనొచ్చు అరే నాకు స్లిప్ కనపడింది కదా, స్లిప్ పడిపోద్ది కదా అని. మీరు స్లిప్ కట్ అయి పట్టడం చూసారా? మీరు ఓటేసాను అన్నారు, పడటం చూసారా, మాయమైపోవటం చూసారా? ఫస్ట్ టైం వేసినప్పుడు పడటం చూశాను నేను, అది సరే. లాస్ట్ టైం వేసినప్పుడు ఆ పట్టం కనిపించలేదు. పట్టం కనిపించలేదు అంటే ఏంటి? మీకు అదే చూపించవచ్చు, మీ వెనకాల వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ మీదే చూపించవచ్చు. వాళ్ళు వెళ్ళిపోయినాక దీన్ని పడేసి మళ్ళీ రెండోది ప్రింట్ చేసుకోవచ్చుగా. మీకు అర్థమైందా? ఇద్దరం కలిపి ఒక పార్టీకే వేసాం ఓటు అనుకుందాం, కానీ మీరు మొదట వెళ్ళి వేసిన ఓటునే నాకు కూడా చూపించి, నేను వెళ్ళిన తర్వాత మీది కూడా డబ్బాలు పడేశాను, తర్వాత ఇంకోటి టకటక ఇంకోటి ప్రింట్ చేసి పడేశాను, అప్పుడు ఏమవుతుంది? నా ఓటు నేను వేసింది కాకుండా వేరేది ఒప్పుకోవాల్సి వస్తుంది. దీంట్లో రకరకాల థీరీలు ఉన్నాయి, అంటే ఇది ఇలా జరిగిందని నేను అన్నా, రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషను ఎలా దీన్ని అడగడం ఎలాగా, ఎలక్షన్ కమిషన్ మూడా ఏడు ఏడా ఏడు సెకండ్ల అనేది నివృత్తి చేస్తే అయిపోయింది కదా, ఇంత భయపెట్టేటట్టు చేయాల్సిన అవసరం ఏంటి? అంటే నిజంగానే ఏదో ఉందా? ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, చాలామంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాలర్స్ నుంచి కాల్స్ తీసుకుందాం. పోలింగ్ ఆర్ హ్యాకింగ్ ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. స్టూడియోలో మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ టెక్నాలజీ అడ్వైజర్ హరిప్రసాద్ గారు, వేమూరి హరిప్రసాద్ గారు. హీ వాజ్ ఆల్సో ఇండియాస్ లీడింగ్ ఎలక్షన్ సెక్యూరిటీ రీసెర్చర్. ఇంకా కొంతమంది కాలర్స్ లైన్లు ఉన్నారు. తర్వాత కాలర్ రాజమండ్రి నుంచి రమణారావు, అడగండి అడగండి రమణారావు. యా హలో సార్, హలో సార్ వినిపిస్తుంది, అడగండి. అది హరిప్రసాద్ గారు సార్? నమస్కారం అండి. సార్ సార్ నమస్తే అండి, హరిప్రసాద్ గారు సార్? సార్ చెప్పండి, వినిపిస్తుంది, అడగండి. అది ఇప్పుడు మన ఓటింగ్ విధానం సింగులేరు విధానంగా ఉండాలి కదండి అసలు. హలో సార్, సింగులేరు విధానంగా ఉండాలి కదా. మనకి ఆధార్ కార్డు ద్వారా ఏడు ముద్ర పద్ధతి ఐరిష్ విధానాలు వచ్చాయి కదా, అది దాదాపు సింగులేరు పద్ధతి కదా. వాటిని రికమెండ్ చేస్తూ మీరు గట్టిగా మన చంద్రబాబు గారికి వాళ్ళకి చెప్పి ఆ పద్ధతులను తీసుకొచ్చేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు మనం? ఓటింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ కనుక ఆ పద్ధతిని ఇందులో ప్రవేశపెట్టి లేట్ అవ్వనివ్వండి, పాట అవ్వనివ్వండి, ఎక్కువ ఖర్చు అవ్వనివ్వండి, ఏదైనా సరే ఆ పద్ధతిని మనం ఎందుకు అనుసరించకూడదు అనేది మీరు ఎందుకు ఆలోచించకూడదు? వైట్ హౌస్ రైతు ప్రాబ్లమ్. ఓకే ఓకే అండి. సో ఆయన అన్నది ఐడి ప్రూఫ్గా ఆధార్ ఐరిస్ లాంటివి మనకు చాలా ఆధునికమైన విధానాలు వచ్చాయి, ఎందుకు వాటిని మనం ఓటింగ్ సిస్టంలోకి అనుసంధానం చేయలేకపోతున్నాం? అంటే దాదాపు మనం 15 సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ చూస్తున్నాం, ఏది పూర్తిగా ప్రత్యక్ష ఎన్నికల్లో. అంతకుముందు కూడా వాడారు, 2004 నుంచి జనరల్ ఎలక్షన్లో వాడటం మొదలెట్టారు. అసలు ఇది కామన్ మ్యాన్కి అర్థమయ్యే ప్రక్రియ కాదు. నేనేదో వెళ్ళిపెట్టి బటన్ నొక్కాను, అది పడింది, నమ్మేసి వెళ్ళిపో అన్నట్టు ఉంది. ఇది ఇంకింత కాంప్లికేట్ చేసుకునే బదులు అందరికీ అర్థమయ్యే, ప్లెయిన్గా అర్థమయ్యే, నేను నా స్పర్శకు అర్థమయ్యే ప్రతీది
ఒక బ్యాలెట్ పేపర్ని పెట్టుకుని వెళ్ళటం అనేది నా నేను నేను ఇప్పుడు ఇంత చూసినాకైతే నేను అన్నింటినీ వదిలేసి బ్యాలెట్ పేపర్కి మాత్రమే ఓటు వేయాలనే ఉద్దేశం. మీరు బేసికలీ యువర్ టెక్నాలజీగా బ్యాలెట్ పేపర్కి మాత్రమే, ముఖ్యమంత్రి గారు కూడా ఆయన టెక్నాలజీని బాగా ప్రమోట్ చేసే మనిషి. సో మీరే వద్దంటున్నారు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ దిస్. ఒక పద్ధతిలో తప్పులు కనిపెట్టిన తర్వాత ఇక సరిచేయగలమా, సరిచేయలేమేమో, సరి చేసిన ఆ చేసింది సామాన్య మానవుడికి అర్థం కాదు అన్నప్పుడు సాధ్యమైనంత వరకు వీటిని పక్కన పెట్టాలి. ప్రజాస్వామ్యం అనేది మనని పాలించే నేతని ఎన్నుకోవటం కోసం చేసేది. అతను కనుక ఈ ప్రక్రియని పరిహాస్యం చేయగలిగితే ఇక అర్థమే లేదు. అందుకని మా ఉద్దేశంలో బ్యాలెట్ పేపర్ వెనక్కి రావాలి. అయితే సదరు కాలర్ చెప్పినట్టు ఇతన్ని వెరిఫై చేయడానికి, ఓటర్ని వెరిఫై చేయడానికి, ఓటును వెరిఫై కాదు ఓటర్ను వెరిఫై చేయడానికి ఇవన్నీ పెట్టడంలో తప్పలేదు. ఎందుకంటే ఈ దొంగ ఓట్లు పడకుండా అసలు ఆధార్ ను కనుక మనం యాక్సెప్ట్ చేయగలిగితే, ఇంపర్సనేట్ చేయకుండా, ఎవరోటో ఎత్తుకుని రాకుండా, ఓటర్ని వెరిఫై చేయడానికి టెక్నాలజీ పెట్టుకోవటం, ఓటు వరకు వచ్చేసరికి మాత్రం ప్లెయిన్ బ్యాలెట్ పేపర్ను పెట్టండి. మీకు పేపర్ బ్యాలెట్ అవసరం ఉంటుంది. ఓటరే ఓటును వెరిఫై చేసుకోవాలి, టెక్నాలజీ కాదు చేయాల్సింది. ఓటరే తన ఓటును వెరిఫై చేసుకుని బాక్స్లో వేయాలి. వాళ్ళు 50% మీరు అడుగుతున్నట్లుగా 50% వీవీప్యాట్ స్లిప్స్ని లెక్కించడానికి అది చాలా సమయం పడుతుంది కాబట్టి మేము చేయలేమంటున్నారు. సమయం ఎందుకు పడుతుందండి? దాంట్లో ఇప్పుడు వాళ్ళు ప్రింట్ చేసే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్లో వాళ్ళు ఉట్టి అభ్యర్థి పేరును పార్టీ సింబల్ ఒకటే ప్రింట్ చేస్తున్నారా, కాదే సీరియల్ నెంబర్ ఒకటి, ఓఎంఆర్ కోడ్ కూడా ప్రింట్ చేస్తున్నారు. ఓకే, మీకు ఎగ్జామ్స్లో మార్క్స్ కౌంట్ చేయడానికి ఓఎంఆర్ షీట్స్ ఎట్ట పెడతారో అట్లా ఓఎంఆర్ కోడ్ కూడా ప్రింట్ ఉంది, దాన్ని వాడుకోవచ్చుగా. వాడుకుంటే ఈరోజు నోట్లు లెక్క పెట్టడానికి ఎంతసేపు పడుతుంది? అది మెకానికల్ కౌంటే, అది ఓట్లు లెక్క పెట్టేది, దాన్ని వాడచ్చుగా. ఓకే, మనం కాలర్ లైన్లో ఉన్నారండి. హైదరాబాద్ నుంచి అనిల్ కుమార్. హలో, యా సార్. హలో, అడగండి. అడగండి అనిల్. యా సార్, నమస్తే. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎనీ పొలిటికల్ లింక్. సో ఐఎమ్ ఎ టెక్నికల్ గై, లైక్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్. గుడ్ సార్, ఇక్కడ సార్ కి నేను టెక్నికల్ గా కొద్దిగా సార్ అంటున్న మాటలకి నేను ఐ వాంట్ టు సపోర్ట్ దిస్. షూర్. ఏంటంటే సార్, మీరు అంటున్నారు యాజ్ అ హోస్ట్, మీరు ఏమంటారంటే 3 seconds అనేది తగ్గుతున్నాయంటే టైం తగ్గడం కాదు సార్, ద పాసిబిలిటీ ఆఫ్ హ్యాకింగ్ అనేది ఉంది అన్నది. యాక్చువల్లీ సార్ చెప్పిన దాని ప్రకారం 7 seconds సార్, 7 seconds 3 seconds ఏం చేయాలంటే, సో ద షుడ్ బి మాల్ ఫంక్షనింగ్ ఇన్ ద కోడ్. యాజ్ అ టెక్నికల్ గే ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ హీ ఇస్ సేయింగ్ యాక్చువల్లీ. ఓకే, సో దేర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఇన్ ఓట్ సెలెక్టింగ్ ఆఫ్ ఓట్ బై ద ఓటర్. సో ఓటర్ ఏది సెలెక్ట్ చేస్తారో అది చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ మనకి టైం చేంజ్ ఏంటంటే దట్ ఈస్ అ పాసిబిలిటీ, ఎనీ పాసిబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే ఈసీ షుడ్ బి ట్రాన్స్పరెంట్ ఇఫ్ దే ఆర్ చేంజింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఎలక్ట్రానిక్ ఓటింగ్. ఓకే, సో అదర్వైజ్ దట్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ సస్పెన్షన్. రైట్ అండి. ఏదైనా ప్రశ్న ఉందా? ఐ అబ్సల్యూట్లీ సపోర్టింగ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, సో టెక్నికల్ కమ్యూనిటీ ముందుకు రావాలండి. యాక్చువల్గా ఇప్పుడు ఈసీ చేసే ఇంటిమిడేషన్ చూసారా, దాంతో ఏమవుతుందంటే ఈ టెక్నికల్ పీపుల్ ముందుకు రావడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళ కెరీర్ మీద వాళ్ళు పనిచేసుకుంటా సోషల్ వాలంటీరింగ్ చేయాలి. ఇది ఇది వాలంటీరింగ్ చేసి ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్తే వాళ్ళని హాంట్ చేయటం ఒకవేళ జరిగింది అనుకోండి, వాళ్ళు ఎక్కడ చేయగలరు, ఎక్కడ ముందు రాగలరు? నన్ను పట్టుకున్నప్పుడు నేను అన్నమాట అదే, నన్ను పట్టుకోవటం అనేది నేను భయపడిపోతే నా తర్వాత ఇంకొకటి రావడానికి భయపడతాడు, ఈ అరాచకాలు జరుగుతాయి, కాబట్టి నేను యుద్ధం చేస్తాను అని చెప్పాను. ఓకే, దాదాపుగా ఈ సాంకేతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి 7-3 అయిందంటే ఏదో తేడా ఉంది అనే చెప్పేయగలరు. అదే కామన్ మ్యాన్ తెలియదు. ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే 7 అయితే 8, 3 అయితే 8 కనపడిందిగా అనుకుంటారు. ఇందాక నేను అన్నాను కదా, మీతో టైం తగ్గించడం కోసం ఏమైనా చేశారా వాళ్ళు? సో టైం సేవ్ చేయడం కోసం అని. ఓకే అండి, తర్వాత కలర్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి మురళి. హలో, అడగండి మురళి గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. నాకున్న ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ మీద కొద్దిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఫ్యాక్టరీ లెవెల్లోనే ఏదైనా ప్రోగ్రామింగ్ లెవెల్లో ఏదైనా ట్యాంపరింగ్ ఒకటి చేయాలి, క్రాస్ ట్యాంపరింగ్ లాగా. ఓకే, అదొకటి. ఇంకొకటి హ్యాకింగ్ అని చెప్పి అంటున్నారు. హ్యాకింగ్ జరగాలి అంటే మనకి
ఈవీఎం మిషన్ కి వైఫై గానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ గానీ ఉండాలి బయట నుంచి ఎవరైనా హ్యాకింగ్ చేయడానికి. అదొక రెండో పాయింట్. ఓకే, మూడో పాయింట్ ఏంటంటే మీరు ధన్యవాద రూమ్ స్ట్రాంగ్ రూమ్ ఒకటి అంటున్నారు. ప్రతి ఓటింగ్ ఈవీఎం మిషన్ మీద వెళ్ళి ఒక పర్సన్ వెళ్ళి ఈవెన్ అందులో ఈప్రమ్స్ లేకపోతే ర్యామ్ ఒకటి ప్రాసెసర్ అట్లాంటి మార్చడానికి టైం మాత్రం దొరకదు. ఇవ్వండి నా మూడు క్వశ్చన్లు, దాని మీద ఏమైనా క్లారిఫై ఇస్తారా? రైట్, ఆయన అడిగింది ఏంటంటే ఫ్యాక్టరీ లెవెల్లో చేయొచ్చా, చేస్తే అక్కడ చేయాలి. రెండోది వచ్చేసి ఈ మిషన్లు అసలు నెట్ కనెక్ట్ అయిన మిషన్లు కాదు కదా, హ్యాకింగ్ చేయాలంటే ఏదో ఒక కనెక్టివిటీ ఉండాలి కదా అని అన్నారు. మూడోది వచ్చేసేసి స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తారు. మొదటి ప్రశ్న, ఫస్ట్ ఈ ఓటింగ్ మిషన్స్ 2004 ఆ ప్రాంతాల్లో వాడిన ఓటింగ్ మిషన్స్ అన్నిటికీ ఎలా చేసేవాళ్ళు అంటే ఒక 8-bit మైక్రో కంట్రోలర్ హిటాచి నుంచి, అంటే ఇప్పుడు ప్రస్తుతం రెనెసాస్ అంటారు దాన్ని, ఈసీఎల్ వాళ్ళు వాడారు, మన బిఎల్ వాళ్ళు వాడిందో మైక్రో చిప్, ఇప్పుడు ఏమైనా మార్చారేమో తెలియదు, నేను నాకు 2010 నేను ఓపెన్ చేసి చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. కోడ్ అనేది వీళ్ళు బైనరీ కింద మార్చి ఇక్కడి నుంచి వాళ్ళకి పంపించి వాళ్ళ ఫ్యాక్టరీలో అంటే సెమీకండక్టర్ ఫ్యాక్టరీలో లోడ్ చేసి వెనక్కి పంపించేవాళ్ళు. అప్పుడు మేము అడ్డుపడ్డాం. కోడ్ అక్కడికెక్కడికో పంపిస్తున్నారు, ఒక దేశాన్ని ఆక్రమించడానికి వాడు ఏం చేశాడో ఏం తెలుస్తుంది అనేది అప్పుడు మేము అన్నాం. సరే ఈసీ ఆ మాటలు విని అక్కడొద్దు ఇక్కడ చేద్దామని చెప్పేసి వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్స్ అని తెచ్చుకుని ఫ్యాక్టరీలో లోడ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీలో ఏదైతే లోడ్ చేస్తారో ఒకసారి లోడ్ చేసింది మారదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కాలర్ గారు కూడా ఇంటా ఉండి ఉంటారు, మారదు. ఆ కోడ్లో రాసింది 7 సెకండ్లు మాత్రమే, అది 3 సెకండ్లు వచ్చింది అంటే మారింది అంటే ఈ ట్రాన్స్పోర్ట్లోనే ఎక్కడో బోర్డులు మార్చేశారా లేకపోతే ఇంకోటి ఏదో చేశారా? ఒకసారి బోర్డు మారింది అంటే శీలాన్ని సంగించాల్సిందే కదా, అదొకటి. రెండు, ఒకసారి గనక అది మారింది అంటే ఒక మిషను వేరే వాడి కంట్రోల్లోకి వెళ్ళిందంటే లోపల నేను రిసీవర్ పెట్టుకోలేదని కనిపెట్టగలిగేవాడు ఎవడం? రిసీవర్ లేదు దీంట్లో అని. వైఫై అనేది ఒక ప్రోటోకాల్, అది గుర్తుపడతారు. రేడియో ఫ్రీక్వెన్సీ అల్ట్రాలో నుంచి హై ఫ్రీక్వెన్సీలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి రిసీవర్లు ఎంత, ఒక ఎఫ్ఎం రిసీవర్ పెట్టుకుని దాంట్లో నాకు కావాల్సిన స్క్రాంబుల్డ్ కోడ్ పెట్టి నేను పంపించవచ్చు. అంటే మిషన్ ఒక్కసారి వేరే వాడి కంట్రోల్లోకి వెళ్ళింది అంటేనే అది అపవిత్రమైపోయినట్టు, ఇది నేను చెప్పాలనుకునేది. తర్వాత ఎలక్షన్, నేను ఇందాక కూడా అన్నాను డ్యూరింగ్ ఎలక్షన్ ఇట్ ఈజ్ ఈజీ, ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళినాక కూడా వాటిల్లో బ్యాటరీలు ఉండటం జరిగితే డెఫినెట్గా పవర్ ఉండటం జరిగితే వైఫై రిసీవర్స్ కనుక పెట్టుకోవటం జరిగితే, వైఫై కాదు రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్లు కనుక పెట్టుకోవడం జరిగితే ట్యాంపర్ చేయొచ్చు. సరే ఇవన్నీ హైపోథెటికల్, అంటే ఏంటంటే అయ్యిందేమో అని అనుమానంతో ఊహించుకోవటమే, కానీ ఇవన్నీ అనుమానం పడాల్సిన అవసరం లేదు, మా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి అని ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్తుందో ఆ చెప్పిన దాంట్లో భాగమే వీవీప్యాట్లో 7 సెకండ్ల పాటు ఇది మిషన్ కనపడుతుంది అని, ఏది ఓటర్ వెరిఫైడ్ పేపర్ వాడి ట్రైల్ స్లిప్ కనపడుతుంది అని. ఆ స్లిప్ కనపడే స్లిప్ 3 సెకండ్లకు పడిపోయింది అంటే కోడ్ మారిందని అక్కడ నేను పట్టుకుంది. అది కాదు అని వాళ్ళు చెప్పేసి మేమే రాయించాం 3 సెకండ్లు అన్నారనుకోండి, అదే ఎలక్షన్ అప్పుడు ఎమ్మటే ఏమనొచ్చు? ఎమ్మటే అందరం ఒప్పుకోవాలి, ఎలక్షన్ కమిషన్ 3 సెకండ్లు పెట్టిందంట, మనం అందరం తప్ప ఆలోచిస్తున్నాము, ఓకే వాడు 3 సెకండ్లు పెట్టాడు అందుకనే అందరూ ఫాలో అయ్యారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు పంపించాలి ఎవరికి, ఫస్ట్ లెవెల్ చెక్లో ఇంజనీర్లకి, మీరు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ స్లిప్ ఏదైతే కనపడుతుందో 3 సెకండ్లే కనపడుద్ది అని లిస్ట్ రాసి పంపించాలి, మొత్తం ఆరోలందరికీ తెలియాలి, ఇది ఒక ప్రక్రియ, ఓటర్కి కూడా తెలియాలి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు. సో మరొక లాస్ట్ కాలర్ తీసుకుందాం అండి, కడప నుంచి వెంకటరామరెడ్డి. హలో హలో అడగండి వెంకటరామరెడ్డి గారు. హలో అడగండి, వినిపిస్తుంది సార్? నమస్తే. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే. హరిప్రసాద్ గారు ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారుగా ఉన్నారు కదా, మరి ఇప్పుడు నేనేమంటున్నానంటే దాదాపు బీజేపీతో సెంట్రల్లో బీజేపీతో సఖ్యతగా ఉన్నారు కదా 5 సంవత్సరాల నుంచి, మీరు ఈవీఎం లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈవెన్ చిప్స్ పెట్టి కౌంటింగ్ టైమ్ లో కూడా ఎక్కడి నుంచో రిమోట్ లో నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు అన్నప్పుడు
బీజేపీ వాళ్ళతో ఈ లోపాలని సరిదిద్దినట్లు కదా మీరు చక్కగా ఉన్నప్పుడు. ఇలా ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు దాని గురించి అంత రాద్దాంత చేస్తున్నారు అనేది నా డౌట్. ఓకే అండి, మాట్లాడచ్చా? ఓకే ఓకే అండి. మీరు ఎందుకు 4 సంవత్సరాలు మెదలకుండా కూర్చొని ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాతనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు? నేను రాజకీయ నాయకుడు కాదు ఫస్ట్. రెండోది, నేను సాంకేతిక సలహాదారుడిగా ఉన్నది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఉన్న ప్రాబ్లమ్ని నేను బయటపెట్టే ముందు నేను ఒక సిటిజన్గా దాన్ని చూశాను. 2010లో నేను ఫైట్ చేసిన నేను ఎవరికి సలహాదారుడిగా లేదు. మీరు తెలుగుదేశంతో మీకు సంబంధం లేదు? సంబంధం లేదు. నేను ఒక సామాన్య ఓటర్గానే దీన్ని చూసి నాకు తెలిసిన టెక్నాలజీ దీంట్లో తప్పు ఉంది అని చూపించాను. రెండోది, నా ట్విట్టర్ అకౌంట్ చూసినా ఏది చూసినా మీరు కనపడతానే ఉంటాయి ఎక్కడికక్కడ ఇది కరెక్ట్ కాదు అని. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, 2-స్టెప్ వెరిఫికేషన్ పెట్టండి అని అప్పుడు కూడా చెప్పాను. కాకపోతే నేను సముద్రంలో బొట్టులు అంటాను వాళ్ళకి, వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు, కానీ నా ప్రయత్నం నేను చేస్తానే వచ్చాను. ఇప్పుడు ఎందుకు లేపారు అనే మాటకి నేను చెప్తున్నాను. 10వ తారీఖు నాడు ఒక వీడియో రాబట్టి చూసి ఇమీడియట్గా నాకు తెలిసి హత్య జరుగుతుంది తెలిసి లాస్ట్ మినిట్లో చెప్తారు ఎందుకు? అక్కడ పెళ్లి జరిగే ముందు హత్య జరిగితే జరగనే ఉండను అంటారా? జరగనివ్వం కదా. ఓకే, అలర్ట్ చేయటం జరిగింది. ఆ అలర్ట్ చేయటం వలన నాకు తెలిసి ఈ అలర్ట్ మొత్తం పాస్ చేసి మొత్తం అందరికీ ఆయన కాన్ఫరెన్స్లో దాదాపు 60-70 వేల మందికి చెప్పిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం, ఒకవేళ ఏమాత్రం ఇది కనుక బయటకు పొక్కకపోయి ఉంటే సైలెంట్గా జరిగిపోయాము. రెండో ప్రక్రియ ఒకటి ఏంటంటే, ఓట్లు ఎక్కువ పడకుండా శాతాన్ని తగ్గించుకుంటే గెలవాలనుకునే వాళ్ళు గెలవచ్చు అనుకుని ఉండొచ్చు. అంటే మొదటి ప్రక్రియ హ్యాకింగ్, ఈ ట్యాంపరింగ్ చేయటం. హ్యాకింగ్ అని కూడా అనకూడదు, హ్యాకింగ్ అనేది ఒక మంచి పని. అది అది యాక్చువల్గా హ్యాకింగ్ అనేది, ఎథికల్ హ్యాకింగ్ అనేది అదొక సబ్జెక్ట్. అంటే అన్ఎథికల్ హ్యాకింగ్ కూడా జరగచ్చు కదా? అన్ఎథికల్ చేసేది హ్యాకింగ్ అనరు, ఫలితాన్ని వాళ్ళకు వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలి. అన్ఎథికల్ అనే దాన్ని హ్యాకింగ్ అనరు, అది 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 క్రిమినల్స్ చేసే పని. యూ షుడ్ కాల్ దెమ్ యాజ్ క్రిమినల్స్, క్రిమినల్ హ్యాకింగ్ అంటారు. రైట్, అది క్రిమినల్స్ చేసే పని. హ్యాకర్స్ అనేవాళ్ళు, ఎథికల్ హ్యాకింగ్ అనేది వచ్చింది దేనికి? వీలో ఉన్న లోపాలు టెస్ట్ ఇంజనీర్స్ చేసే పని అదండి. ట్రూ, అది ఓకే. సో ఓవరాల్గా మీరు చెప్తుంది ఏంటి అంటే, ఇప్పుడున్న ఈ విధానం పోవాలి, మళ్ళీ పేపర్ బ్యాలెట్ రావాలి. సో మీరు గెలిచినా కూడా, అంటే తెలుగుదేశం గెలిచినా కూడా మీరు ఇదే విధానానికి స్టిక్ అవుతారు, ఇదే డిమాండ్ కాదు? అది తెలుగుదేశం గెలుచుద్దా వేరే వాళ్ళు గెలుస్తారా అనే దానికన్నా, ఈ పర్టికులర్ దాంట్లో ఈ లోపం అనేది ఈసీ దగ్గర తీసుకెళ్ళాం. ఇది లాజికల్ కన్క్లూజన్ వచ్చే వరకు గ్యారంటీగా ఈ సివిల్ సొసైటీస్ చాలా సపోర్ట్లోకి వచ్చినాయి. ఇది ఫైట్ చేస్తాం. దేనికోసం ఫైట్ చేస్తారు? పేపర్ బ్యాలెట్ కోసమా? ముందు అసలు ఫస్ట్ ఈ లోపాన్ని సరి చేసుకునేవ్వండి ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఒక పద్ధతిలో జరుగుతుంది. అదే, అందుకనే ఈ ఎన్నికల ప్రాసెస్లో ఇప్పటికిప్పుడు మీరు బ్యాలెట్లు పెట్టమంటే పెట్టడం కూడా కష్టం. రైట్, ఇది జరగకుండా ఉండేటట్టు ఒక విజిలెన్స్ అనేది అందరికీ పంపించాలి. ఏంటంటే, మాక్ పోల్లో 7 సెకండ్లు లేకపోతే మిషన్ మార్చమని చెప్పండి అని చెప్పాలి, లేదా ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ పంపించాలి. 3 సెకండ్ల మిషన్లో కూడా కోడ్ బాధే ఉంది, మేము వెరిఫై చేసుకున్నాము, ఇది ఇది పద్ధతులు పబ్లిష్ చేయాలి. అది చేసి ముందుకు తీసుకెళ్ళమనండి. రైట్. సో ఎన్నికల కమిషన్ మీదనే ఈ ప్రధానమైన బాధ్యత ఉంది. ఎన్నికల కమిషన్ చాలా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉండాలి. ఏం జరుగుతుంది అసలు ఈ ప్రక్రియలో మొత్తం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనే ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందనే విధానాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రజలందరికీ తెలియజేయాలి, వాళ్ళలో అవేర్నెస్ పెంచాలి, వాళ్ళలో అవగాహన పెంపొందించాలనేది వేమూరు హరిప్రసాద్ గారు చెప్తున్న అంశం. సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక అతిపెద్ద డిబేట్ జరుగుతోంది, అతిపెద్ద ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలన్నీ కూడా ఈ విధానంలో చాలా లోపాలు ఉన్నాయి, సరిదిద్దాలని కోరుకుంటుంది. సో వీటిని సరిదిద్దే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తుందని ఆశిద్దాం. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ.